రాకుంటే మరి ఏమి రాకుండా వెళ్తారు? అందరికి ఇళ్ల స్థలాలు ఇస్తా అంటున్నాడు. ఇళ్ళు లేని వాళ్ళకు ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి అంతా ఇస్తాను. పేదవాళ్ళు ఏదో ఇది వస్తే తప్ప వాళ్ళ కుటుంబాలు గడవని పరిస్థితి. మరి కనీసం 6,000 కేవలం హెల్త్ అలవెన్స్ పేట వేస్తున్నారు. అది కూడా ఎవరైతే శ్రీపాత్ ఇట్లాంటి వాళ్ళకి తప్ప. చంద్రబాబు నాయుడు చేయలేదు, అవును చేయలేదు, చేయలేదు ఓడించాము, మరి చేస్తాము గెలిపించాము అన్న బాగా బాగుమైన చేయరా. ఆ ఊసే లేదు, ఆ మాటే లేదు. ఇప్పుడు పడితే భారీ పడుతుంది, లేదంటే లేదు. అందరు నడుపు మన వాళ్ళు కష్టాల్లో పనిచేసిన కార్మికులకు హెల్త్ అలవెన్సులు ఇవ్వ, కష్టాల్లో పనిచేసిన కార్మికులకు హెల్త్ అలవెన్సులు ఇవ్వకపోవడమా? అని భారాన్ని అని భారం అంటూ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ జిందాబాద్ జిందాబాద్ పండగ పది నెలలు పెట్టింగ్లో పెట్టి పెట్టింగ్లో పెట్టి ఎట్లా బతుకుతారు? వాళ్ళు బతుకుతారా 11,000 అందుకనే పేరు మాత్రం పెంచినామని. అయ్యో బలి పెంచి 10,000 ఇచ్చాను. పాదయాత్రలు చేసినప్పుడు మన ముఖ్యమంత్రి పై గెలిచినారు, మన నాయకుల పై గెలిచినారు. గెలిచినప్పుడు ఏం చెప్పాడు? తప్పకుడి గట్టి బస్సు అని కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎట్లాది మంది కాదు తప్పనిసరి వారు కూడా మేము ఓడిపోము, ఆందోళన చేస్తూనే ఉంటాము. ఈ రోజు మున్సిపల్ వర్కర్స్ స్వీపర్స్ గా ఉన్న వాళ్లకు హెల్త్ అలవెన్స్ గతంలో అడగడం జరిగింది. జీతాలు పెంచాలని చెప్పేసి ఏదో పెంచుదామని చెప్పేసి 18,000 అన్నాడు. అందరు జీతాలు పెరిగినాయనుకున్నారు, కానీ ఆ రకంగా పెంచకుండా 12,000 మాత్రం జీతము, 6,000 హెల్త్ అలవెన్స్ల పేరుతో ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు అది కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడో ఒకసారి అన్నట్టుగా 6 నెలలు 7 నెలలు గతంలో కూడా 7 నెలలు ఇవ్వకుంటే ఆందోళన చేస్తే 5 నెలలు మాత్రం ఇచ్చారు, ఇంకా 2 నెలలు పెండింగ్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ 7 నెలలు అయింది. అంటే ఆ రకంగా ఎప్పటికప్పుడు పెండింగ్లో పెడుతూ సరిగ్గా హెల్త్ అలవెన్స్ ఇవ్వడం లేదు. కాబట్టే సిఐటికి ఈరోజు ఆందోళన చేస్తున్నాము. మొత్తంగానే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర మున్సిపాలిటీ దగ్గర ఆందోళన చేస్తూ ఉన్నాము. అట్లాగే పనిభారం ఈరోజు 7వ డివిజన్లో పెద్ద ఎత్తున కర్నూలు నగరంలో పనిభారాన్ని పెంచారు. ఇద్దరు చేసే 4 చేసే పనిని ఇద్దరికి అప్పగించారు. వాళ్ళే స్కానింగ్ చేయాలా, వాళ్ళే ఇది చేసుకుపోవాలా? మన పొడి చేత తడి చేత పొడి చేత తడి చేతకు అందరికీ 2 రకాల బాక్సులు గ్రామాల్లో అన్ని ప్రాంతాల్లో ఇచ్చారు, కానీ కర్నూలు నగరంలో మాత్రం అది ఇవ్వలేదు. మరి ఆ పొడి చెత్త తడి చెత్త వాళ్ళంతా కలిసి ఒకే దాంట్లో వేస్తే వీళ్ళే అది తీసి ఆ చెత్త ఏ రకంగా ఉన్నా ఎట్లా ఉన్నా వాసన వస్తున్నా అది వేరు చేసుకోవాల్సిన బాధ్యత వీళ్ళపైనే ఉంది. చేసుకోకుంటే మీకు జీతాలు ఏమి మీరు పని చేయలేదని చెప్పేసి నోటీసులు ఇవ్వడము వాళ్ళపైన ఒత్తిడి పెంచుతూ ఉన్నారు. కాబట్టి ఎట్లా మరి వాళ్ళకు కూడా రోగాలు రావా? అందుకని చెప్పేసి బాక్సులు ఇవ్వండి, ప్రచారం చేయండి, అందరికి అవగాహన కల్పించండి. సపరేట్ చేస్తారు కాబట్టి 2 రకాల డబ్బాలు ఇవ్వండి. ఆ రకంగా చేయకుండా మొత్తం వీళ్ళపైనే పని భారాన్ని పెంచితే మాత్రము బాగలేదని చెప్పేసి పద్ధతిలో అట్లాగే కార్మికులను పర్మనెంట్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీఎం కాకముందు చెప్పడం జరిగింది. మరి ఆ వాగ్దానం నెరవేర్చుకొని మున్సిపల్ కార్మికులు అంటే కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేసిన బాధ్యత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది. లేదంటే మాత్రం రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని, ఇప్పుడు వెంటనే హెల్త్ అలవెన్స్లు ఇవ్వాలని, పని భారాన్ని తగ్గించాలని చెప్పేసి ఇది మన అధికారుల వద్దనే ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయగల అవకాశం ఉంటుంది కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాము. అందుకనే ఈరోజు కర్నూలు నగర మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర అంతా వర్కర్స్ అందరూ కూడా ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. వెంటనే హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. మాకు 7 నెలల తెలుసు డబ్బులు ఇవ్వాలా? పెండింగ్లో ఉన్నాయి పండగ, పెద్ద క్రిస్మస్ పండగ ఉంది. 7 నెలల 18,000 అని చెప్పినాడు, కానీ 12,000 ఇస్తున్నాడు జీతము. మాకు పట్టుకున్న డబ్బులు కూడా పిఎఫ్ డబ్బులు కూడా ఇస్తలేరు వాళ్ళు, చూపిస్తలేరు. మాకు కంట్రాక్ట్ ఆయన వెళ్ళిపోయినాడు, కడపలో ఉన్నాడు ఆయన. ఎవరికాడ పిఎఫ్ డబ్బులు పెట్టుకునే మాకు వస్తలేదు. ఆయన ఎక్కడున్నాడు కూడా తెలియదు మాకు, అసలు అడ్రస్సే తెలకుంది. వీళ్ళ మున్సిపాల్ ఆఫీస్ చుట్టూ ఒక నెల తిరిగినాము, పిఎఫ్ డబ్బులది ఏం రాలేదు, గుర్తింపు లేదు మాకు. మళ్ళీ ఎవరిని అడగాల మేము డబ్బులు?
గలీజుల పని చేస్తున్నాం అంత కరోనా టైం కూడా పని చేస్తే కూడా వాళ్ళు ఒక జీతం కూడా ఫ్రీ ఇచ్చింది లేదు మాకి మా జీతంలో 4000 కట్ చేసి చేశారు మళ్ళీ 12000 4000 కట్ చేసి 8000 ఇచ్చారు మాకి అట్లాని మళ్ళీ ఎవర్ని అడిగినా ఎవర్ పట్టించుకుంటలేరు మాకి పిఎఫ్ డబ్బులు 3 5 సంవత్సరాలే రావాలా కంట్రాక్ట్ వెళ్ళిపోయినాడు మళ్ళీ ఎవర్ని అడగాల ఈ రోజు ఎల్దలేస డబ్బులు రాలే 7 నెలలే రావాలా పిండి పెండింగ్ లో ఉన్నట్టు రాలే పండగ ఉంది పెద్ద పండగ మాకి అప్పులు తెచ్చుకోయినాము కరోనాలో పని చేస్తే కూడా ఒక జీతం ఫ్రీ ఇచ్చింది లేదు ఏం లేదు సార్ నా పేరు మహేశ్వర్.